బ్రేకింగ్ న్యూస్. నిన్న శారద అనే మహిళ అతి దారుణంగా చంపబడింది. ఇది ఆ సైకో కిల్లర్ పనే అంటారా? అదే కనుక నిజమైతే ఇంకెంతమంది మహిళలను బలి తీసుకుంటాడు? పోలీసులకు ఆ సైకో కిల్లర్ అందని ద్రాక్షలా మిగిలిపోతాడా? సార్ ఆ పని మీద ఉన్నాను సార్. ఏం చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ అంతా? ఇంకెంతకాలం పట్టుంది ఆ కిల్లర్ ను పట్టుకోవడానికి? చూడు, 2 డేస్ లో అంతా నార్మల్ గా అయిపోవాలి, లేదంటే నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికి వస్తుంది. చూడండి అయ్యా, డిఎస్పీ గారు దుబ్బేస్తున్నారు. వాడు ఎలా ఉంటాడో మనం చూడలేదు, ఎలా పట్టుకుంటాం? ఎవడైనా వాడిని చూసి ఉంటే వెళ్ళి ముఖ చిత్రం గీయించవయ్యా. ఎల్లవయ్యా ఎల్లు. అలాగే సార్. ఈ సైకో గాడి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు ఏమిటో. ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదయ్యా. సార్ ఈ పాపను చూసారా? తెలియదండి. ఆర్ యూ షూర్? నిజంగా చూడలేదండి. మీరమ్మా? బాబు ఈ పాపను ఎక్కడైనా చూసావా? చూడలేదండి.
ఈ ఫోటోలోని పాప ఇక్కడ ఉంటుందని తెలుసుకుని వచ్చాను. అవునయ్యా, ఈ పాపతో పాటు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉండేది. వాళ్ళ అమ్మ పేరు శారద, అమ్మాయి పేరు సుహాసిని. తల్లి కూతుర్లు ఇద్దరు పుట్టు మూగ చెవిటి వాళ్ళయ్యా. పాపం ఆ పిల్ల తండ్రి ఈ మధ్య చనిపోయాడటయ్యా. తల్లి శారద పొట్టకోటి కోసం ఈ ఆశ్రమంలో పనికి చేరిందయ్యా. అలా వచ్చిన తల్లి కూతుళ్ళిద్దరు ఈ ఆశ్రమంలోనే ఉంటున్నారు బాబు. ఒకరోజు శారద పాపను స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్ళింది. అలా వెళ్ళిన తల్లి కూతుళ్ళిద్దరు ఇక తిరిగి రాలేదయ్యా. ఆ మరుసటి రోజు శారదని ఎవరో సైకో చంపాడని తెలిసింది బాబు. ఇప్పుడు ఆ చిన్నపిల్ల బతుకుందో లేదో దేవుడికే తెలియాలి బాబు. ఎక్కడ చూసా? ఆ సైకోగాడు నీ వెంట పడ్డా? చూడు తల్లి, వాడిని చూస్తే నువ్వు గుర్తుపడతావా? అయితే నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. పద, మన ఇంటికి వెళ్దాం, నిన్ను నేను కాపాడుతాను. పడుకో తల్లి, పడుకో, హాయిగా నిద్రపో, నేను ఇక్కడే ఉంటాగా. Thank you.
ఉన్నావుగా, బాయ్ బాయ్ చెప్పినానా. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టు కుక్క చావు చచ్చాడు. చిన్నగా గుడ్ అయిపోదా.